నమస్తే లాటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్య ప్రజ్ఞాపూర్కు చెందిన నిరుపేద పశువుల మహేష్ కాలేయ మార్పిడికి 10 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రగతి భవన్ బీజేపీ కార్యకర్తలు ముట్టడికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత. ఐకేపీ కొనుగోలు కేంద్రాలను నిలిపివేయాలని ఆలోచనలు మానుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసిన డిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడారంగంలో రాణించాలి వేములవాడ సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి. మన తెలంగాణతో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా చూడాలి జర్నలిస్టులను కోరిన ఎడిటోరియల్ డైరెక్టర్ మిట్టపల్లి శ్రీనివాస్.